ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈవీ ఇండస్ట్రీకి మొత్తం షాక్ ఇచ్చే విధంగా నలభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ కోటను అయితే తీసుకొచ్చారండి లిథియమైన్ బ్యాటరీ ప్యాక్ తో అలానే వీళ్ళు నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు ఈ నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంతో పాటుగా వీళ్ళు పవర్ పాడ్ అనే ఒక టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ టెక్నాలజీలోని ఎంత ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఈ బ్యాటరీ ప్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు ఈ పవర్ పాడ్ని అలానే ఇదే బ్యాటరీ ప్యాక్ని తీసుకెళ్ళి ఇంట్లో ఎవరికైనా ఇన్వర్టర్ ఉంటే ఆ కి బ్యాటరీ ప్యాక్ కింద కూడా ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మరి ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ యొక్క ప్రైజెస్ ఏంటి అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం బట్ నాకైతే లిటరల్గా షాక్ అయిన విషయం ఏంటంటే ఓడ్ ఎలక్ట్రిక్ వంటి కంపెనీ వాళ్ళు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవ్వడం మీ కృష్ణ మండేలో మీ ఇవి కుర్రాడ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ వచ్చి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గిగ్ సిరీస్ లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చూసుకున్నట్లయితే గిగ్ అనమాట ఇదే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక మాపెట్ డిజైన్తో ఉందన్నమాట కేవలం సింగిల్ రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది నార్మల్గా కూడా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు ముందు వైపు ఒక సింగిల్ సీట్ ఉంటుంది వెనక వైపు కమర్షియల్ పరంగా ఏమైనా బ్యాగ్స్ పెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అలాంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనక వైపు డ్యూయల్ స్పిన్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో వాడడం జరిగింది స్పెసిఫికేషన్ పరంగా ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి రెండు వందల యాభై వాట్ల బిఎల్డీసీసీ అప్ మోటార్ ఆయంతో పనిచేస్తుంది టాప్ సీడ్ వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్లు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాకపోతే రేంజ్ చూసుకున్నట్లయితే నూట పన్నెండు కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది బట్టి ఈ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే ఇంట్రడక్షనరీ ప్రైస్ కింద నలభై వేల రూపాయలతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక రెండో వేరియంట్ చూసినట్లయితే గిగ్ సిరీస్ లో గిగ్ ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డిజైన్ పరంగా సేమ్ గిగ్ లాగానే కనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బట్ ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చి ఒకటి పాయింట్ ఐదు కిలో వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోవాటర్ల కెపాసిటీతో ఎనభై ఒక్క కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు మూడు కిలోవాటార్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో నూట యాభై ఏడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఈ గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఇంట్రడక్షన్ ప్రైస్ చూసుకున్నట్లయితే యాభై వేల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఎస్ వన్ సిరీస్ నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారనమాట ఎస్ వన్ జెడ్ అలానే ఎస్ వన్ జెడ్ ప్లస్ వేరియంట్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పెసిఫికేషన్స్ అనేది సేమ్ ఉన్నాయండి బట్ ఎటు వచ్చి ఏంటంటే డిజైన్ పరంగా కొంచెం డిఫరెన్స్ ఉంది ఎస్ వన్ జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి అదే ఎస్ వన్ జెడ్ ప్లస్ చూసుకున్నట్లయితే ఇది ఒక కమర్షియల్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఈ స్పెసిఫికేషన్స్ పరంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియన్స్ లో కూడా మూడు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే చేస్తున్నారు టాప్ సీడ్ కిలోమీటర్ల టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో డెబ్బై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే మూడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నూట నలభై ఆరు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే జెడ్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఇంట్రొడక్ష ప్రైస్ చూసినట్లయితే అరవై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు జెడ్ వన్ ప్లస్ యొక్క ఇంట్రడక్షరీ ప్రైస్ చూసినట్లయితే అరవై ఐదు వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు ఓవరాల్ ఇవి మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఓ ఎలక్ట్రిక్ కంపెనీలు నిన్న మార్కెట్లోకి లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అని బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ కూడా వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేయలేదు రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ప్రారంభం అయితే అవుతాయని చెప్పి ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్న తర్వాత మీరు ఎంతమంది ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తో రాబోయో వీడియోస్లో అయితే మనం చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఊపిస్తున్న అయితే శ్రీరాధులైతే స్క్రీన్ పేగ్గించే నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొన్ని రివ్యూస్ కోసం ఈవీ కురాడు రివ్యూ చాలి ఆటోమొబైల్ కోసం తెలుగు ఛానల్ ఏ గణి కోసం ఏ తెలుగు చాలా సబ్స్క్రైబ్ చేస్తుంది ఛార్జ్ చార్జ్ నేచర్ డ్రైవింగ్ ఫ్యూచర్